मूवी चाला बहुत ना कॉमेडी चाला बहुत एंड राइटर रासिन डायलॉग्स चाला बहुत मन वेन्नेला कृष्णवर कॉमेडी आशा कॉमेडी अंड चाला बहुत क्लासिक एंटरटेनर फैमिली मोत्तम वच्चि चूडोच्चु हीरो हीरोइन क्यूट लव स्टोरी अंड फ्लैशबैक इंका एक्सपेक्ट चेयम ट्विस्ट इंटरव्यू ट्विस्ट चाला बहुत बैकग्राउंड स्कोर चाला बहुत लेडी डायरेक्टर अयिना गानी मूवी चाला बहुत प्रोडक्शन वैल्यूज बागा चूपिंचे वरुड कॉल बहुत ब्रो कैरियर बेस्ट परफॉर्मेंस चाला बहुत अंत अन्नी एलिमेंट्स चाला नच्चे बागा नच्चे हिट मूवी 3.6 ఇవ్వచ్చు బాగున్నా సినిమా సినిమాలో కామెడీ బాగుంది కామెడీ బాగుంది సినిమా బాగుంది లాస్ట్ బాగుంది సూపర్ హిట్ హిట్ బాగుంది అన్న సినిమా కామెడీ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది సార్ కామెడీ బాగుంది నెక్స్ట్ లెవెల్ బానే ఉంది చాలా నచ్చింది కామెడీ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది అంతే చాలా హ్యాండ్సమ్ గా క్యూట్ గా ఉన్నాడు స్మైల్ ఇస్తే బాగుంటది హిట్ అవుతది అవును బానే అనిపిస్తుంది నాకైతే చాలా నచ్చింది స్మైల్ ఇస్తే బాగుంటాడు అన్నారు కదా ఆ డైలాగ్ ఇంకా నచ్చింది పాటలు బాగున్నాయి అమ్మాయి పాడిన సాంగ్ బాగుంది బాగుంది మస్తు సూపర్ అన్న సూపర్ సూపర్ బాగుంది చాలా బాగుంది లవ్ స్టోరీ చాలా బాగుంది సూపర్ నైస్ బాగుంది నాగేశ్వర అది వరల్డ్ కావాలి బాగుందండి చాలా బాగుంది ఎమోషనల్ టింజ్ ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది ఎక్కడ లాగ్ అనిపించలేదు చాలా బాగుంది నాగశౌర్య నెక్స్ట్ లెవెల్ చేశాడు కొత్తగా ఉన్నాడు ఇందులో లాంగ్ టైం ఒక మంచి మూవీ చూసాము నాకైతే మూవీ నచ్చింది కొంచెం క్లాస్ గా ఉందని నాకు అనిపించింది అన్నమాట మూవీ అంటే ముఖ్యంగా లైక్ ఈ మూవీలో స్టోరీ కంటే నాగచైతన్య లుక్ నాగశౌర్య లుక్స్ చాలా బాగుంది అంటే లైక్ సూపర్ స్టైలిష్ గా సూపర్ ఫిట్ గా బాగున్నాడు అన్నమాట సూపర్ క్లాస్ గా ఉన్నాడు బాగా నచ్చింది కొన్ని వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కావచ్చు లేకపోతే ఈ హిమజ కామెడీ సీన్స్ మన సాఫ్ట్వేర్ డెవలపర్ వైష్ణవి చైతన్య ఉంది అలేఖ్య హారిక ఉంది చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారనమాట సో వాళ్ళ కామెడీ సీన్స్ అంతా కూడా బాగా వర్కౌట్ అయింది సో ఓవరాల్గా ఒక కూల్ ప్లెజెంట్ మూవీ అనమాట ఈ లాక్డౌన్ కరోనా వేవ్ 2 తర్వాత వచ్చిన వన్ ఆఫ్ ద ప్లెజెంట్ మూవీస్లో ఇది అని చెప్పడం లేదు సందేహం లేదు సో కూల్ మూవీ ఇప్పుడు లవ్ స్టోరీ అనమాట అంటే ఫ్లాష్ బ్యాక్లోనే లవ్ చేసుకుంటారు తెలియకుండా సెకండ్ హాఫ్లో ఇద్దరు తెలుసుకుంటారనమాట సో అట్లా సాగండి లవ్ స్టోరీ మ్యూజిక్ బాగుంది విశాల్ శేఖర్ ముఖ్యంగా ఒక సాంగ్ ఉంది బ్రో లైక్ మనసులోన నిలవదే అన్నమాట ఆ సాంగ్ ఒక 2-3 సార్లు మూవీలో ప్లే చేస్తున్నారు సో ఓవరాల్గా బాగా హాంట్ అవుతూ ఉంటుంది సాంగ్ అంటే హిట్ అని చెప్పను కానీ అబో అవరేజ్ అంటాను బ్రో నేను వచ్చేసి ఎందుకంటే మనకి ఎక్కడ కొన్ని కొన్ని సీన్స్ బోర్ కొట్టినప్పటికీ రిమైనింగ్ ఎలిమెంట్స్ క్లాస్తో కవర్ చేస్తారనమాట సినిమా అయితే డిఫరెంట్గా ఉంది అండ్ నాగసూర్య గురించి చూసుకుంటే మంచి లుక్లో కనిపించాడు భయ్యా బాడీ మంచి జిమ్కి వెళ్తున్నట్టున్నారు ఓకే లాగ్ లేకుండా చెప్దామంటే ఈ డైలాగ్ ఎందుకన్నానంటే సినిమాలో ఉంది సో చాలా బాగుంది సప్తగిరి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ అయితే హైలైట్గా వచ్చింది బ్రో అండ్ మ్యూజిక్ కూడా ఈ రోజుల్లో కొంచెం వల్గర్గా కాకుండా డిఫరెంట్గా కొట్టారు నాకైతే మొదటిగా చాలా బాగా నచ్చింది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని మాత్రం చూడొచ్చు అండ్ ప్యూర్ లవ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్యూర్ లవ్ అనమాట చూసుకోవచ్చు యాక్చువల్లీ సో సూపర్ అన్న అన్న మూవీ చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు మిస్ కాకూడదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మూవీ చాలా హిట్ అయిన సినిమా ఇలాంటి సినిమాలు మీరు పనికిరాని సినిమాలు ఎన్నో చూస్తుంటారు ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తాయి తప్పకుండా చూడవలసిన విషయం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చూడండి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ మూవీ మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఒక లవర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే స్ట్రగుల్ ఏంటి లవర్స్లో స్ట్రగుల్ ఏంటి అలా మనం డెవలప్ అయినాక లవ్ ఎలా చేసుకోవాలనేది చాలా బాగుందన్న హీరో హీరోయిన్ సూపర్ ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్సే లవ్ కానీ లవర్సే కానీ ఎవరైనా చూడాల్సిన మూవీ ఒక కొందరు చూడాలి కొందరు చూడాలని లేదు అందరు చూడాల్సిన మూవీ తప్పకుండా చూడండి అన్న నాగేశ్వరయ్య నువ్వు ఇటు పెట్టేశావు నేను వరుడు కావాలి చూస్తే చాలా అంటే చాలా బాగుంది మూవీ అసలు సీట్లో కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి కూర్చోరేమి ఈ మూవీ చూసిన తర్వాత పిచ్చ క్రేజీగా ఉంది అసలు లాగ్ ఇంకొకటి వచ్చేసి స్లో మోషన్ ఫార్వర్డ్ ఇద్దరు పక్క పక్కన ఉంటే ఎట్లుంటుందో
ఆ మూవీ మొత్తం దీంట్లో చూపించిండ్రు. అసలు హాల్లో కూర్చున్న వాళ్ళైతే నాకు తెలిసి కూర్చోరు. నాకు ఫస్ట్ వారిని సెట్ చేయండి రబ్బా, నేను పెళ్లి చేసుకుంటా. బాగుంది నిజంగా. ఒరిడి కావాలి, నా సినిమా టైటిల్లోనే చాలా పాజిటివ్ ఉంది. మనకు పెళ్లి చూపులు, ఒరిడి కావాలి, నువ్వు నాకు నచ్చావు, కలిసి ఉందారా, ఈ టైటిల్స్ మనకి వినగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మాత్రం సినిమాలో ఉంటుంది. సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది. ఆఫ్టర్ చెలో తర్వాత నాగశౌర్యకి ది బెస్ట్ మూవీ ఒరిడి కావాలను. అంటే కొన్ని సినిమాలు చూస్తాము మనం ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు కానీ కొన్ని కొన్ని సీన్లు మనం సిగ్గుపడుతుంటాం, ఏమో అనవసరంగా తీసుకొచ్చామా ఫ్యామిలీస్కి అని అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాకి ఫ్యామిలీస్తో రండి. ఎక్కడ ఇబ్బంది పడే సీన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంది. స్టోరీ పరంగా కానీ, డైలాగ్ పరంగా కానీ, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నిజంగా అనిపించేశారు. ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్స్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ అనేది ఉండడము, మనం చూసేంతటేపు కూడా అంటే క్లమ్జీగా కాకుండా చాలా పీస్ఫుల్గా ఉంది మూవీ. ఆఫ్టర్ లాక్డౌన్ ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. ఫ్యామిలీ పరంగా వచ్చి ఇబ్బంది పడకుండా చూసి ఒక మంచి సినిమా ఇది. పేరెంట్స్, ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి ఖచ్చితంగా చూడండి. ఆడపిల్లలకి ఎంత వెయిట్ ఇవ్వాలి అనేది ఈ సినిమాలో ఉంది. ఆడపిల్ల చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది అని రీతు వర్మని చూసి నేర్చుకోండి. చాలామంది పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతుంటారు, మరి ఎందుకు చేస్తారంటే మనం వాళ్ళ క్వశ్చన్ చేయకూడదు కానీ ఎందుకంటే మాకు ఫ్రీడమ్ లేదా అంటారు. కానీ అందం అనేది కొరస బట్టల్లో వేస్తే కాదు, చీర కట్టుకొని నిండుగా కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది అనేది మాత్రము ఒక లేడీ డైరెక్టర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత. నేను సౌందర్య గారిని చాలా ఇష్టపడతాను, నాకు అభిమాన హీరోయిన్ సౌందర్య గారు. ఎందుకు అంటే ఆడు చాలా అందంగా ఉండి కట్టు బొట్టు చాలా బాగుంటుంది. తర్వాత కాజల్ని నేను బాగా ఇష్టపడ్డాను. ఈ ఈ సినిమాలో మాత్రం రీతు వర్మ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ కాజల్ని గుర్తొచ్చే విధంగా ఆ చీర కట్టుకునేదాన్ని మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సినిమా ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఆఫ్టర్ లాక్డౌను మడ్రలు, మానభంగాలు, దోపిడీలు, మాసు ఇలాంటి సినిమాలన్నీ వచ్చాయి. కానీ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసి ఇబ్బంది పడకుండా, అంటే ఒక సీన్ దగ్గర అయినా సరే ఇబ్బంది పడే సన్నివేశాలు చాలా ఫ్యామిలీ స్టోరీస్లో ఉంటాయి కానీ దీంట్లో లేవు. ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ మూవీ మాత్రం ఒరుడు కావాలని అనిపించింది. చాలా మంచి సినిమా, నిజంగా ఒక లేడీ డైరెక్టర్లు ఉండాలని అనిపించింది ఈ సినిమా చూస్తే. ఎందుకంటే లేడీస్ని చాలా మంచిగా చూపిస్తారు. ఆ డైరెక్టర్ లేడీ అవడంతో రీతు వర్మ అదృష్టం అని చెప్పొచ్చు. చాలా మంచి సినిమా పడ్డది. నాగశౌర్య గురించి చెప్పక్కర్లేదు, ఆ సినిమా సినిమాకి చాలా హైలైట్ చేసుకొచ్చాడు. ఈ సినిమాని ఇంకా బాగున్నాడు. నాగార్జున గారిని ఇన్సర్ట్ చేస్తే ఎంత బాగుంటాడో నాగశౌర్య కూడా అంతే బాగున్నాడు. ఆయన నిజంగా చాలా మంచి సినిమా. హ్యాపీగా థియేటర్కి అందరూ వచ్చి చూడండి. ఆఫ్టర్ లాక్డౌన్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగే సినిమా ఒరుడి కావాలను. ఒరుడి కావాలనే టైటిలే చాలా పాజిటివ్గా ఉంది. పెళ్లి చూపుల కంటే 100 రెట్లు సినిమా బాగుంది. పెళ్లి చూపులు ఆ రోజులు ఎంత బాగుందో దానికంటే ఇది అంతకంటే ఎక్కువ బాగుంది. సినిమా చూడండి. హాయ్ అండి, నమస్కారం ఎవరిబడి. థ్యాంక్ యూ. ఒరుడు కావాలి ఫిలిం ఇప్పుడే చూసాము, చాలా అద్భుతంగా ఉంది. ఒరుడు కావాలి అనే పదాన్ని, వరుడు కావాలి అనేది ఎంత విధంగా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, వధువు కావాలనేది కూడా అదే విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూపించారు. సో వరుడు కావాలనే ఫిలిం టైటిల్కి ఎంతో ప్రాణం పోశారు సౌజన్య గారు. సో వరుడు కావాలి అంటే తోటే ఈ సౌజన్య గారు నిర్మించినటువంటి చిత్రంలో మనం చాలా ఆనందపడే అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే స్త్రీలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, వలగాటిని, అంటే ఆమెలో ఉన్నటువంటి సున్నితత్వం ఏ విధంగా ఉంటుంది, స్త్రీలో ఉన్నటువంటి సున్నితత్వం ఏ విధంగా ఉంటుందో, కఠినత్వం అంటే బండ కంటే రాయ గట్టి అనేది కూడా ఆమె మనసు వర్ణించారు ఇక్కడ డైరెక్టర్ డైరెక్షన్ డైరెక్షన్లో చాలా అద్భుతంగా ఉంది. నేను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్ రోజు అల్లు అర్జున్ గారు విశ్లేషించినప్పుడే నేను ఇంత ఊహభావంలోనే అనిపించలేదు. సినిమా థియేటర్కి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఇంకా రెట్టింపు అనేది తెలియజేసింది. టోటల్గా సౌజన్య గారికి హ్యాండ్స్ ఆఫ్. అంటే గతంలో డైరెక్షన్ చేసినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ధీటుగానే మన కొత్త మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక డైరెక్టర్ వచ్చారని చెప్పుకోవచ్చు. సో టోటల్గా వండర్ఫుల్ దిస్ ఫిలిం, వండర్ఫుల్ దిస్ ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. నేను చాలా ఆనందపడ్డాను నాగశౌర్య గారికి. సో ఇట్టే చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ సీన్స్లో కూడా లాస్ట్లో ఉన్నటువంటి ఫీలింగ్స్లో కెమెరా ఎవరి కెమెరా అంటే ఏ లొకేషన్స్లో ఏ ఆర్టిస్ట్ని ఆడాలి, లొకేషన్స్కి తగ్గ ఆర్టిస్ట్కి ఏ లొకేషన్ చెక్ చేయాలో కూడా సౌజన్య గారు తిట్ట అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి ఫిలిం ఎవరి ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తారని నా నమ్మకం. సో ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా సినిమా సూపర్ డబ్ ఇట్టు. ఇప్పుడు మనం కరోనాతో చాలా బాధపడుతాను, ప్రతి ఒక్కరు శానిటైజర్ మాస్కులతో కూడా ఇంకొద్ది రోజులు కంటిన్యూ చేసుకొని దీన్ని అరికడతారని కూడా నా నమ్మకం తెలియజేస్తాను.
చేసుకుంటూ అరికట్టగలరని ఇట్లు మీ పెట్టల ద్వారా థాంక్ యూ. సో ఈ సినిమా టోటల్ టోటల్ గా సూపర్ డబ్లిట్ సినిమా ఎవరి ఆడియన్స్ అని వలగట్టలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్కడ అసభ్యమైనటువంటి పదాలను ఎక్కడ వాడలేదు ఈ చిత్రం. అందుకనే నేను చాలా సంతోషపడ్డాను. చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత కఠినమైన ఏ పదం ఏ కొన్ని పదాలని కొన్ని పదాలకి కొన్ని బాధాకరమైన ఫీలింగ్స్ ఉంటాయి. ఈ చిత్రంలో ఎక్కడ చిన్న పదం కూడా కఠినమైన పదం అని బాధ కలిగించేటువంటి పదాలు లేవు. చాలా సంతోషకరం వేసింది. సో టోటల్గా చాలా పదం. సౌజన్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన డైరెక్టర్ వచ్చారని చెప్పుకోవచ్చు. చాలా రవిశాస్త్రి గారు కానీ అర్జున్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి ఒక్క సీన్లో కూడా డైరెక్టర్ కనిపిస్తున్నారు. సౌజన్య గారు కనిపిస్తూ ఈ చిత్రాన్ని ఇంత అందంగా తెరకెక్కించారు. థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పెట్టారు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.